హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దీపం వత్తులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పువ్వత్తులు ఎలా తయారు చేయాలో చూపించానండి. మీకు కనుక ఒకవేళ అవి ఎలా తయారు చేయాలో చూడాలనుకుంటే నేను దానికి సంబంధించిన వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ కార్డులో కూడా ఇస్తాను. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఈ వత్తులు తయారు చేయడానికి మనం పూజా సెంటర్లోంచి కూడా ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదండి. ముందుగా ఒకటి ఇలా అట్ట ఉంటుంది కదండి, కొంచెం గరుకుగా ఉన్న అట్టను తీసుకోవాలి. తీసుకుంటే మనకు వత్తులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలవి ఎగ్జామ్ ప్యాడ్స్ అయినా సరే ఆడనివి ఉంటే ఆ ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా తీసుకోవచ్చు, వాటి మీద కూడా ఈ వత్తులను చేసుకోవచ్చు. ముందుగా నేను దీనిపైన విభూతి వేస్తున్నానండి. మీకు విభూతి అవైలబుల్గా లేకుంటే ఒకవేళ చాక్ పీస్ పౌడర్ కూడా ఇలా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక సూది తీసుకున్నానండి నేను ఇది. ఇప్పుడు మీకు ఈ వత్తులు చేయడానికి పూజా సెంటర్లో స్టిక్ కూడా దొరుకుతుందండి. ఈ సూదితో వత్తులు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము పత్తినంతా కూడా ఇందులో గింజలన్నీ తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము వత్తులు చేయడానికి ఇలా దూదిని ఇలా పెట్టాలి. మీరు ఎన్ని వత్తులు చేయాలనుకుంటారో అన్ని వత్తులకు ఇలా దూదంతా ఇలా పెట్టి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇలా పెడితే మీకు వత్తులు చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నానండి. ఈ పత్తిలో సూది ఇలా పెట్టాలండి. ఈ సూది ఇలా పెట్టిన తర్వాత ఇందాక మనం విభూతి ఇక్కడ పెట్టాం కదా, ఈ విభూతిలో చూడండి ఒక్కసారి ఇలా అంటే వత్తి తయారవుతుంది. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, మనకు దీపాలు దీపాలలో వేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తాను, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, చూసారు కదా. ఇది మళ్ళీ ఒకసారి ఈ విభూతిలో పెట్టి ఇలా అంటే సరిపోతుంది, మీకు వత్తి తయారైనట్టే. ఇప్పుడు ఇంకొక వత్తి తయారు చేయడం చూపిస్తానండి. మీకు ఒకవేళ దొడ్డు కావాలంటే పత్తిని ఇంకొంచెం ఎక్కువ పెట్టండి. ఒకవేళ మీకు పొడుగు ఎక్కువ కావాలనుకున్నారనుకోండి, అటువంటప్పుడు మనము ఇలా పత్తి తీసుకుంటాం కదండి. ఇలా పత్తి తీసుకున్న తర్వాత దీనికి ఇటువైపు ఇలా కొంచెం ఇంకా పత్తిని యాడ్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను, చూడండి దూదిలో సూదిని ఇలా పెట్టి విభూతిలో ఇలా పెట్టి తిప్పాలి. మీకు ఇది అట్ట స్మూత్గా లేకుండా గరుకుగా ఉంటే ఇలా త్వరగా తిరుగుతుంది. మీకు ఒక రెండు సార్లు ఇలా అంటే సరిపోతుంది, మీకు వత్తి తయారన్నట్టే. చూడండి ఇలా నెమ్మదిగా ఈ వత్తిని ఇలా తీయాలి, సూది నుండి ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి విభూతిలో పెట్టి ఇలా అంటే వత్తి తయారైనట్టే. ఇప్పుడు చూడండి అన్నీ ఇలా చేసి పెట్టాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.